మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో రామాయంపేటలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మెదక్ జిల్లా యూత్ అధ్యక్షులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మెదక్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వనపర్తి రోహిత్ కుమార్ మరియు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించి రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై చేస్తున్న రిలే దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఒకప్పుడు రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఒక వెలుగు వెలిగిందని, రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే, రామాయంపేట అభివృద్ధి చెందాలంటే రామాయంపేటను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకులు రోహిత్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు రోహిత్ తో పాటు జిల్లా నాయకులు అభిలాష్, భానుచందర్, రాకేష్ తదితరులు దీక్ష చేస్తున్న వారికి తమ మద్దతు తెలిపారు. చిన్న గ్రామంగా మనకు కనిపిస్తుంది. ఎలాంటి అభివృద్ధికి నోచుకొని రామంపేట, మరి ఇది ఈ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లకు అంటే శాసనసభ్యురాలు కానీ, మరి ఇప్పుడున్న మినిస్టర్ గారు హరీష్ రావు గారు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ ఏ మాట చెప్పినా కానీ ఖచ్చితంగా మాట తప్పుతారు. ఏ మాట మీద కూడా స్టాండ్ అయి ఉండరు వాళ్ళు. మేము ఎక్కడైతే అభివృద్ధి జరగడం లేదో అక్కడ పోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంది, గట్టిగా ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే కొందుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రెవెన్యూ డివిజన్ ఉద్యమం కోసం రిలే నిరాహార దీక్షలో భాగంగా తొలి రోజు జేఏసీకి మద్దతు తెలుపుతూ విరమింపజేయడానికి వచ్చిన వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షులు అన్నగారికి ధన్యవాదాలు జయతి తరఫున.